నమస్తే. ఈరోజు మీకు వైజాగ్లో ఉన్న ఒక మంచి ప్లాంట్ నర్సరీ చూపిస్తాను. అది మన సిఎంఆర్ షాపింగ్ మాల్ వాళ్ళది. ఇది సిఎంఆర్ ప్లాంట్ నర్సరీ. ఇది కొమ్మాది ఏరియాలో ఉంది, వైజాగ్లో. ఇక్కడ మీకు ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్, అలాగే క్రోటన్స్, ఫ్రూట్స్, ఎన్నో వెరైటీస్ మీకుంటాయి. ఒకసారి చూడండి ఎంత పెద్ద ఏరియాలో ఉందో ఈ నర్సరీ అనేది మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. చాలా పెద్దది, వైజాగ్లోనే ఐ థింక్ బిగ్గెస్ట్ నర్సరీ అండి ఇది. అలాగే బెస్ట్ నర్సరీ కూడా. మనకి దొరకనివి అంటూ ఉండవు ఇక్కడ. మొక్కలతో పాటుగా చూడండి, ఇవన్నీ కూడా ఇండోర్. మొక్కలతో పాటుగా మనకి కుండీలు ఉంటాయి, పాటింగ్ సాయిల్ ఉంటుంది, కోకోపీట్ ఉంటుంది, పెస్టిసైడ్స్, సీడ్స్ అంటే వెజిటబుల్ సీడ్స్, లీఫీ వెజిటబుల్ సీడ్స్, ఇవే కాకుండా ఫ్రూటింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా, అంటే మనం తోటల్లో వేసుకునేవి, ఇండివిజువల్ హౌసెస్లో వేసుకునేవి, అవన్నీ కూడా పళ్ళ మొక్కలు కూడా మీకు దొరుకుతాయి. ఇది మెయిన్ ఏంటంటే పెద్ద ఏరియాలో ఉందండి. మనకి నిజంగానే మనం నర్సరీ చూడడానికి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేస్తాం. ఇంకోటి వెల్ మెయింటైన్డ్ అండి, ఇది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. మనకి ఇండోర్ అయితే ఇంత పెద్ద ఏరియా ఉండబట్టి వాళ్ళు ఇండోర్ ప్లాంట్స్కి ఒక గ్రీన్ హౌస్ లా కూడా వేసుకున్నారు. ఇవన్నీ రెగ్యులర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండి ఇవి. గులాబీ, మందార అయితే మనకి ఎన్నో వెరైటీస్ దొరుకుతాయి. ఇవన్నీ కూడా మనం ఇండివిజువల్ హౌసెస్లో వేసుకునే గన్నేరు అటువంటి మొక్కలు, అంటే పూల మొక్కల్లో కొంచెం పెద్ద సైజు, మనం అపార్ట్మెంట్స్లో వేసుకోలేము అటువంటి మొక్కలు. అవి ఇండివిజువల్ హౌస్ అయితే మనం వేసుకునేటట్టు ఉంటాయి. మనం ఒక ప్లాన్తో వెళ్ళామనుకోండి, మన బాల్కనీకి మనం ఎలాంటి మొక్కలు వేసుకోవాలి, లేదు మన ఇండివిజువల్ హౌస్ ఎలాంటి మొక్కలు వేసుకోవాలి అనుకొని మనం వెళ్తే మనకు కావాల్సిన మొక్కలన్నీ దొరుకుతాయి ఇక్కడ. అంతేకాదండి, వాళ్ళే సజెషన్స్ కూడా చెప్తారు. చాలా మంచిగా ఉంటుందండి. ఇప్పుడు వాటరింగ్ చేస్తారు కాబట్టి మొక్కలన్నీ ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు కూడా మంచి వెరైటీస్ కూడా దొరుకుతాయి వీళ్ళ దగ్గర. గులాబీల్లో చాలా వెరైటీస్, ఎస్పెషల్లీ గులాబీ, మందార, చాలా కలర్స్, చాలా వెరైటీస్ దొరుకుతాయి. అలాగే చామంతి సీజన్ వచ్చేటప్పుడు ఎన్నో వెరైటీస్ ఉంటాయి చామంతిలో, ఎన్నో కలర్స్ అండి. ఇవన్నీ కూడా సీజనల్ ఫ్లవర్స్, చిన్న చిన్న కుండీల్లో మనం వేసుకోవచ్చు ఆ సీజన్. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్. ఇండోర్ ప్లాంట్స్కి వాళ్ళు ఒక గ్రీన్ హౌస్ మెయింటైన్ చేస్తున్నారు. అది కూడా చాలా పెద్ద ఏరియాలో ఉంటుంది. మీకు రెండు గ్రీన్ హౌస్లు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ జెడ్ జెడ్ ప్లాంట్స్ అంటారు కదా, మనకు ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ ఇవి. ఇవి ప్రతి ఒక్కరూ కూడా ఉంచుకోవచ్చండి, జెడ్ జెడ్ ప్లాంట్స్ కానీ, తర్వాత పీస్ లిల్లీస్, స్నేక్ ప్లాంట్స్. ఇవి మంచి ప్లాంట్స్, మనం ఇవి స్నేక్ ప్లాంట్స్. ఇవి కొంచెం హైట్ ఎక్కువ ఉన్న స్నేక్ ప్లాంట్స్ ఇవి. ఇవి కాకుండా మీకు స్నేక్ ప్లాంట్స్లో కూడా అక్కడ చాలా వెరైటీస్ దొరుకుతాయి. బ్లాక్, గ్రీన్, తర్వాత షార్ట్ వెరైటీ, హైట్ ఎక్కువ ఉండే వెరైటీ, ఇలా మీకు నచ్చినవి మీకు తెచ్చుకోవచ్చు. స్నేక్ ప్లాంట్స్, ఇటువంటి ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఆక్సిజన్ ఇచ్చేటి. ఇవి మీరు చక్కగా ఇంట్లో కూడా మంచి కుండీ సెలెక్ట్ చేసుకుంటే మీరు వేసుకుంటే బాగుంటాయి. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ చూడండి, ఎంత చక్కగా ఉన్నాయి. ఇవి జస్ట్ సెమీ షేడ్లో వేసి పెట్టుకోవచ్చు, అలాగే అసలు నో షేడ్ ఏరియాలో కూడా పెట్టుకోవచ్చు ఇండోర్ ప్లాంట్స్. ఇవన్నీ పెద్ద మొక్కలండి. మన ఇండివిజువల్ హౌసెస్లో చుట్టూ వేసుకుంటాం కదా, కాంపౌండ్ లోపల పెద్ద మొక్కలు, ఫ్లవరింగ్ ప్లాంట్సే కానీ సైజులో పెద్దగా ఉంటాయి. ఇవి మనం కుండీల్లో వేసుకోవడానికి ఛాన్స్ ఉండదు ఇటువంటి ప్లాంట్స్. ఇంకా కొబ్బరి మొక్కలు, ఈ ఫ్రూట్స్ వెరైటీస్ అన్నీ కూడా మీకు దొరుకుతాయి. కొబ్బరి, సపోటా, నిమ్మ, దానిమ్మ, ఉసిరి, ఉసిరిలో కూడా రెండు మూడు వెరైటీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు దొరుకుతాయి. ఇక కుండీలు అంటే ఇక్కడ చాలా నాకు ఇష్టం అండి. కాకపోతే ప్లాస్టిక్ నాకు పెద్దగా నచ్చదు, బట్ ఇప్పుడు ప్లాస్టిక్కే వస్తున్నాయి. ఇక్కడ కోకోపీట్ ఉంటుంది, కోకోపీట్ బ్లాక్స్, కుండీల కింద ప్లేట్లు అన్నీ కూడా ఉంటాయి. ఇవి ఎస్పెషల్లీ ఇవి ఇవ్వండి, పింగాణి ఇవి మనకి. ఇవి చాలా బాగుంటాయి చూడండి, తులసి కుండీలు ఎంత చక్కగా ఉన్నాయో. ఇవన్నీ కూడా పింగాణి ఇవి మనకి గిఫ్ట్ పర్పస్, చిన్న చిన్న వస్తాయి. అలాగే నేను వెళ్ళిన రోజు అన్లోడింగ్ అవుతుంది చూడండి, ఎన్ని మొక్కలు వచ్చాయో. మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ మొక్కలంటే ఇష్టం ఉంటే కనుక ఒకసారి మీరు వైజాగ్లో ఉంటే సిఎంఆర్ నర్సరీ కొమ్మాదిలో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి.